నమస్తే అండ్ వెల్కమ్ టు ఐన్యూస్. తెలుగుతో పాటు తమిళ భాష, సంస్కృతి, సంప్రదాయాలు ఎక్కువగా ఉన్న నగర నియోజకవర్గాల్లో ఈసారి రసవత్తరమైన పోరు జరగనుంది. గత 2 ఎన్నికల నుంచి గెలుస్తూ వస్తున్న ఫైర్ బ్రాండ్ కు చెక్ పెట్టేందుకు విపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఈసారి రోజాకు కలిసి వస్తుందా లేక మళ్ళీ అపజయాలను మూట కట్టుకోబోతున్నారా? నగరిలో జరిగే పోరును తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. చిత్తూరు జిల్లా పరిధిలోకి వచ్చే నగర నియోజకవర్గం నుంచి ఎందరో ఉద్దండ నేతలు ప్రాతినిధ్యం వహించారు. రెడ్డివారి చెంగారెడ్డి, గాలి ముద్దు కృష్ణమనాయుడు వంటి సీనియర్ నేతలు నగర ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్కే రోజా రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా సీనియర్ నేత ముద్దు కృష్ణమనాయుడుని ఓడించి సంచలనం సృష్టించారు. ఇక గత ఎన్నికల్లో ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు భానుప్రకాష్ పై పోటీ చేసి విజయం సాధించారు. అధికార వైసీపీలో సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుల్లో రోజా ఒకరు. వైసీపీ మహిళా నేతల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. సీఎం జగన్ పై ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి విమర్శలు చేసినా సమర్థంగా తిప్పికొట్టే రోజా రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. జగనన్నను ఒక్క మాటంటే ఊరుకునేది లేదు అంటూ ఎగిసిపడుతుంటారు మంత్రిగారు. సినీ నేపథ్యం కన్నా మంత్రిగా ఆమెకు రెట్టింపు గుర్తింపు రావడానికి కారణం ప్రత్యర్థులపై విమర్శల దాడిలో ముందుండే నేపథ్యమే. ఈసారి రోజాకు సొంత కూటిలోని ఆదరణ కరువైందని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. చివరి నిమిషం వరకు రోజాకు టికెట్ కష్టమనుకున్న జగన్ ఆమె సిట్టింగ్ స్థానాన్ని ఆమెకిచ్చారు. అయితే విపక్షాలు కూడా ఈసారి రోజా సీటును దక్కించుకునేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. టీడీపీ నుంచి గాలి ముద్దు కృష్ణమనాయుడు మరణించడంతో ఆయన తనయుడు గాలి భానుప్రకాష్ రోజాపై పోటీకి దించుతూ వస్తున్నారు చంద్రబాబు. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసినా స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అందుకే ఈసారి మాత్రం గెలుపు ధీమాతో ఉన్నారు. తండ్రి పేరుతోనే గాలి భానుప్రకాష్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. టీడీపీకి బలమైన క్యాడర్ ఉండడం, గాలి మరణం తర్వాత ప్రజల్లో సానుభూతి ఉండడం, ప్రభుత్వ వ్యతిరేకత భానుకి ప్లస్ కానున్నాయని భావిస్తున్నారు. క్లీన్ ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ వారసత్వం నుంచి వచ్చిన భాను గత 10 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. దీంతో గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో నగరి ఏర్పడింది. పుత్తూరు, నింజా, విజయపురం, బడమాలపేట మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. అయితే ఇక్కడ తమిళుల ప్రభావం కూడా అధికంగా ఉండడంతో అన్నాడీఎంకే, డిఎంకే కూడా పోటీ చేస్తుంటాయి. 1972లో డిఎంకే అభ్యర్థి జ్ఞాన ప్రకాశం 2 స్థానంలో నిలబడ్డారు. 270,000 మంది ఓటర్లు ఉన్న నగరి నియోజకవర్గంలో మొదలయ్యారు ఓటర్లే దాదాపు 50,000కు పైచెలుకుంటారు. ఆ తర్వాత ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వన్నెరెడ్లు, కమ్మ ఓట్లు ఉన్నారు. అయితే మొదలియాళ్ల మొగ్గు ఎవరి వైపు ఎక్కువగా ఉంటే వారే విజేతలయ్యే అవకాశం ఉంది. రోజా భర్త సెల్వమణి కూడా మొదలియారు సామాజిక వర్గమే. అందుకే ఆ ఓట్లన్నీ రోజాకు వస్తుండేవి. కానీ ఇప్పుడు ఆ సీన్ కనిపిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఎవరి గెలుపు అంత సులువు కాదని తెలుస్తోంది. టీడీపీ, వైసీపీల మధ్య హోరాహోరి పోరు జరగడం ఖాయం. అయితే ఎన్నికల్లో చోటు చేసుకునే పరిణామాలు బట్టి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి చూడాలి, నగరిలో రోజా మూడోసారి గెలుస్తారో లేక భాను గెలిచి తండ్రి వారసత్వాన్ని నిలబెట్టి టీడీపీకి విజయం దక్కేలా చేస్తారో చూడాలి.